మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం సాగుతుంది. తాజాగా అవి తారస్థాయి చేరుకున్నాయని అంటున్నారు. మంచు విష్ణు మంచు మనోజ్ కు అస్సలు పడటం లేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఆ మధ్య మంచు విష్ణు తమ వారిని కొడుతున్నారంటూ మంచు మనోజ్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అది బాగా వైరల్ కావడంతో మోహన్ బాబు రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా చేశారు. దానితో అదంతా ప్రాంక్ అని ఏదో మేనేజ్ చేశారు. అయితే మంచు విష్ణుకు మనోజ్కు పచ్చగట్టి వేస్తే బక్కుమనే పరిస్థితి ఉందని టాక్. ఇద్దరు కూడా గతంలో గొడవ జరిగినప్పటి నుంచి మాట్లాడుకోవడం లేదని సమాచారం. ఇక ఇటీవలే మంచు మనోజ్కి ఒక పాప పుట్టింది. ఆ పాపకి దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెడుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు. అయితే ఆ పేరు ఎందుకు పెట్టామనేది వివరిస్తూ ఒక లెటర్ రాసి ఆ లెటర్లో తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలాదేవి, అక్క మంచులక్ష్మి సహా మౌనికారెడ్డి, తన అక్క, తమ్ముడు గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ లేఖలో మంచు విష్ణు గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. తన అన్న విష్ణు గురించి కావాలనే మనోజ్ విస్మరించినట్లు చెబుతున్నారు. మరొక పక్క ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగు హీరోలతో మొట్టమొదటగా సాయిధరమ్ తేజ్ ఈ విషయాన్ని ఖండిస్తూ బహిరంగంగా స్పందించారు. ఆ తర్వాత మంచు మనోజ్ కూడా స్పందిస్తూ సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే సాయిధరమ్ తేజ్ని బ్రదర్ అంటూ సంబోధించిన విష్ణు మంచు మనోజ్ కూడా ట్వీట్ చేసినా సరే తనకేమీ పట్టనట్లు ఉండిపోయారు. సాయిధరమ్ తేజ్ని అప్రిషియేట్ చేయాలని పేర్కొన్న విష్ణు మంచు మనోజ్ చేసిన ట్వీట్ని లైట్ తీసుకున్నాడు. దీంతో ఈ కుటుంబంలో ఉన్న విభేదాలను సొంత అన్నదమ్ముళ్లే మరోసారి బయటపెట్టుకున్నట్లయింది. ఇక నామకరణం వేడుకల్లో విష్ణు కానీ ఆయన భార్య, పిల్లలు ఎక్కడా కనిపించలేదు. దీంతో మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతేడాది మంచు లక్ష్మి, అన్ని తానై, మనోజ్, మౌనిక వివాహం జరిపించారు. ఈ పెళ్లికి విష్ణు దూరంగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు తొలిసారిగా బహిర్గతమయ్యాయి. తాజాగా మనోజ్ ఇంట్లో జరిగిన వేడుకల్లో విష్ణు కనిపించకపోవడం ఆ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.